నెల్లూరు జిల్లా ఇసుకపాలెం గ్రామంలోని ఎస్సీ ఎస్టీల భూములను ఇసుకపాలెం తెగలు అధికార కండబలంతో భూములు ఆక్రమణ చేస్తున్నారని, వందల ఎకరాల చేపల చెరువులుగా మారుతున్నాయి అని స్థానిక గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇసుకపాలెం గ్రామ కాపురస్తుడు అసెంట్ డీకేడబ్ల్యూ పట్టాలను సైతం ఆక్యుపై చేసి అక్రమ చేపల చెరువులుగా మారుస్తున్నారని వారు వాపోయారు. ఇసుకపల్లి దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షుడు ఎస్ మల్లి, ఇసుకపల్లి గ్రామంలో 1990 సంవత్సరంలో దాదాపు 80 కుటుంబాలకు సీజేఎఫ్ఎస్ పథకం కింద భూములు ఇవ్వడం జరిగింది. ఒకరు ఇద్దరు వారి అవసరాల మేరకు మత్స్యకారులకు అమ్మడం జరిగింది. ఆ మత్స్యకారులు ఇప్పుడు భూములు మొత్తం ఆక్రమిస్తున్నారని, వారి వెనుక అధికారులు అండ, రాజకీయ నాయకులు అండ చూసుకుని రెచ్చిపోతున్నారని అన్నారు. గతంలో ఇసుకపల్లిలో మత్స్యకారులకు, కాపులకు, ఎస్సీలకు గొడవలు జరిగాయని, ఈ గొడవలలో దాదాపు 10 మంది ఎస్సీలు చనిపోయారని, మరలా ఇటువంటి గొడవలు పునరావృతం జరగకూడదనే ఉద్దేశంతో కావలి పట్టణ ఆర్డీఓకు ఫిర్యాదు చేశారు. ఎస్ మల్లి, మేము దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షుడిని. మేము మా ఇసుకపల్లి దళితులు, మేము మా పొంగులూరు సీనయ్య, మేము అందరు కలిసి మన ఆర్డీఓ గారికి ఒక విన్నపం చేసినాము. ఇసుకపల్లి గ్రామంలో మాకు 1998 సర్వే నెంబర్ నుంచి కొన్ని సర్వే నెంబర్ల వరకు మాకు దాదాపు 80 కుటుంబాల వరకు సీజేఎఫ్ఎస్ పథకం కింద మాకు భూములు ఇవ్వడం జరిగింది. ఆ భూములు సాగుబడి చేసుకుంటున్నాం. సరే, ఒకరు ఇద్దరు అమ్ముకుని వారి వాస్తవమే వాళ్ళకి పొట్ట కట్టడానికి వాళ్ళకి గడవక ఒకరు అమ్ముకున్నారు, మత్స్యకారులకు అమ్ముకున్నారు. ఆ మత్స్యకారులు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు పొలాలు మొత్తం ఆక్రమించి చేసి, రొయ్యలు గుంటలు చేసి, పెద్ద పెద్ద కట్టలు చేసి అవన్నీ దౌర్జన్యంగా ఆక్రమించుకోవాలని మాకు అధికార పార్టీ అండుంది, వాళ్ళ వండుంది, వీళ్ళు అండుంది అని చెప్పేసి అందరూ వచ్చి ఆక్రమించుకోవటం అనేది చాలా అన్యాయం. చూడండి, అందరూ చెట్లు కొట్టుటము అన్నీ చేసేసి ఇప్పుడు ప్రతి ఒక్కరు భూమిని ఆక్రమించుకోవటం అనేది చాలా అన్యాయము. ఎందుకంటే గతంలో కూడా ఇసుకపల్లి కాపులకి, మత్స్యకారులకి, ఎస్సీలకి గొడవలు జరిగింది. చాలా పెద్ద ఎత్తున గొడవ జరిగింది. దాంట్లో దాదాపు 10 మంది దాకా ఎస్సీలు చనిపోయి ఉన్నారు. అదే పునరావృతం కాకూడదని చెప్పి ఉద్దేశంతో మేము అది ఆర్డీఓ గారికి దృష్టి తీసుకొచ్చాము. ఇప్పుడు ఎంఆర్ఓ గారు కూడా స్థానిక ఎంఆర్ఓ గారు వాళ్ళ మాటలు నమ్మి తెల్లగాయత మీద రాసుకొని వచ్చినటువంటి కాగితాలు, పొలం ఇవో మా కాళ్ళు అమ్మారు, వీళ్ళు అమ్మారు అని చెప్పి 1, 2, 3 తీసుకొచ్చి మొత్తము దాదాపు 80 ఎకరాలు ఆక్రమించాలని చూస్తే మాత్రం ఎట్టి పరిస్థితులు సహించలేదు. మేము అధికారపూర్వకంగా చేస్తున్నాం. మాకు అన్యాయం జరిగినటువంటి వ్యక్తులు వాళ్ళ మీద ఫిర్యాదు చేయడానికి వస్తున్నాం. తప్ప మేము వ్యక్తిగతంగా ఎవరి మీద ద్వేషం లేదు. మాకు అందరూ మత్స్యకారులందరూ కూడా మేము తప్పుడు అంటాం లేదు. ఎవరో ఒకరు ఇద్దరు దౌర్జన్యపూర్వకంగా వ్యవహరిస్తారే తప్ప మేము అందరికీ చెప్పాము. మీరు ఎవరే మాకు తప్పుడు, మేము ఎప్పుడు మీకు విరోధం కాదు, కానీ మీరు తెల్లగైతే మీద రాసుకొని వచ్చి ఎవరికో ఒక 10,000 రూపాయలు ఇచ్చి ఈ భూములన్నీ మా ఇంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో గుచ్చేది లేదు. అది న్యాయబద్ధంగా ఉండాలి. మీరు న్యాయంగా పోరాడతారు కాబట్టి మీకు కూడా చెప్తున్నాం అని చెప్పి పెద్ద కాపులకు కూడా చెప్పాం. ఆ విషయం కూడా వాళ్ళు కూడా చాలా వ్యతిరేకత ఉన్నారు. ఈ విధంగా భూ కబ్జాదారులు ఒక తీర ప్రాంతంలో ఒక పెద్ద రింగ్ అయిపోయి ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీ దగ్గర చేరి వాళ్ళ ఇళ్ల కాడ చేరి ఈ భూములన్నీ ఆక్రమించుకోవడం మొదలెడుతున్నారు. ఇప్పుడు కావాలి ఎలా జరుగుతుందో అలా కూడా ఆడగూడ తీర ప్రాంత గ్రామాల్లో కూడా అలా జరుగుతూ ఉంది. భూములకు ఆక్రమించుకోవటం, అమ్ముకోవటం, అప్పుడు 10,000 అమ్మాడు, ఇప్పుడు 5,000 అమ్మాడు, ఇదే చెప్తూ ఉండరు. సీసీఎఫ్ఎస్ ల్యాండ్, డిఫామ్ పట్టాలు, దళితులకు సంబంధించిన గిరిజనులు అయితే అసలు తీర ప్రాంతంలో అడిగే పరిస్థితే లేదు. గిరిజన భూములు అంత ఘోరం ఉంది, మా పరిస్థితి అంత దయనీయంగా ఉంది. భూములు లాక్కోవటం, రాజశేఖర రెడ్డి హయాంలో మాకు 5 విడతలుగా భూ పంపిణీ చేస్తే, కొడుకు హయాంలో మనం 5 విడతలుగా భూములు లాక్కుంటున్నారు దౌర్జన్యంగా. ఎంత ఘోరమైన విషయం ఇది. మేము ఎన్నిసార్లు విన్నవించినా మాకు కనీసం విచారించండి. మీరు అక్కడికి వెళ్ళి విఆర్ఓను ఎంఆర్ఓను పంపించి విచారించి వాళ్ళు కట్టలు వేస్తున్నారు, వాళ్ళు ఆపండి. అసలు ఈ భూమి ఎవరు అమ్మారు? అసలు అమ్మటానికి అర్హత ఉందా లేదా? నీకు ఆ విధంగా అమ్మితే మీకు ఎవరు ఇవ్వాలి అనేది ఎంఆర్ఓ వచ్చి సర్వే చేసి ఇవ్వాలి కదా. ఆ విధంగా కాకుండా ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఆక్రమించుకోవడం, ఎవరు తీర ప్రాంతంలో నాకు ఎవరు బలం ఉంటే వాడు ఆక్రమించుకోండి, వేల వందల ఎకరాలు ఆక్రమించుకొని భూములు కబ్జా చేసి వీలు గుంటలు వేసుకోవడం, ఆయన మళ్ళీ ఆ నాయకుడే మళ్ళీ రాజకీయ నాయకుడు అవతారం ఎత్తడం, కోట్ల రూపాయలు సంపాదించుకోవడం, ఈ విధంగా దళితులు మీద సవారు చేసి భూములు కబ్జా చేసి రొయ్యలు గుంటలు వేసుకొని మొత్తం సర్వనాశనం చేస్తున్నారు. మరీ అది ఈ పార్టీ వచ్చినప్పటి నుంచే మాకు రక్షణ లేకుండా పోయింది. మాకు రక్షణ లేకపోయినా పర్వాలేదు, కానీ భూములకు కూడా రక్షణ లేకుండా పోయింది. ఇంత దుర్మార్గమైన విషయం ఎప్పుడు చూడలేదు. తప్పకుండా ఆర్డీఓ గారు మాకు న్యాయం చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం.